హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగున్నారండి నేను బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చలికాలంలో ఎక్కువగా హెయిర్ ఊడిపోతుంటుంది కదండి ఊడిపోకుండా ఉండడానికి ఈ చిట్కా పాటించండి వీటికి కావాల్సినవి ఏంటంటే ఉసిరికాయలు కరివేపాకు హెయిర్ లెంత్ను బట్టి మీరు ఉసిరికాయలు తీసుకోండి నా హెయిర్ కి సరిపడా ఉసిరికాయలు నేను ఎయిట్ తీసుకున్నాను గుప్పెడు కరివేపాకు అంటే గుప్పెడు అంటే చిన్న కప్పు కరివేపాకు వీటిని యూజ్ చేసి మనము హెయిర్ లాస్ కాకుండా ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు ప్రాసెస్ చూడండి ఇప్పుడు మనము ఉసిరికాయలు ఉన్నాయి కదా ఈ ఉసిరికాయలను చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని ఉంచుకోవాలండి ఇందులో సీడ్ మనకి అవసరం లేదు ని తొలగించి మనము ఈ పీసెస్ ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఉసిరికాయ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఉసిరికాయలో సి విటమిన్ ఉంటుంది మన చిండ్రు ఉన్నా దురద ఉన్నా తర్వాత హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్నా వీటన్నిటిని కంట్రోల్ చేసే పవరు ఉసిరికాయలకు ఉంటుంది కాబట్టి మనము ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారైనా కానీ ఇవి ఎప్పుడు రావు ఈ సీజన్లోనే వస్తాయి కాబట్టి మనము ఫిఫ్టీన్ డేస్కి ఒకసారైనా టూ మంత్స్ అయినా త్రీ మంత్స్ అయినా వస్తాయి కదా ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి మనము హెయిర్ ప్యాక్ వేసుకుంటే చాలా మంచిది అంటే మనము ఇప్పుడు సీజన్లో వస్తున్నాయి కాబట్టి ఇవి తెచ్చుకొని మనము జ్యూస్ తీసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కానీ సిక్స్ మంత్స్ వరకు ఉంటాయండి ఎలాంటి ఇవి ఏమీ పాడు కావు చూడండి ఈ పీసెస్ మొత్తము ఒక మిక్సీ జార్ లో వేసుకొని పేస్ట్ చేసుకుందాము ఇవి చిన్న చిన్న పీసెస్ చేసిన చేసిన తర్వాత మనము ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకొని డైలీ ఒక పీస్ తిన్నా గాని మన హెల్త్ కి చాలా మంచిదండి గుప్పెడు కరివేపాకు నెక్స్ట్ ఈ పీసెస్ మొత్తము వేసి మనము మిక్సీ పట్టుకుందామండి ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి పట్టుకున్న తర్వాత మెత్తగా అయితే మెత్తగా అయింది కదండి ఇందులో నుంచి జ్యూస్ అనేది మంచిగా వస్తాయి ఉసిరికాయలలో వాటర్ లెవెల్ ఎక్కువగా ఉంటది కాబట్టి వాటర్ ఎక్కువగా వస్తాయి ఒక చిన్న బౌల్ తీసుకొని ఆ బౌల్ మీద ఇలాంటి కాటన్ క్లాత్ అయినా సరే సిల్క్ క్లాత్ అయినా సరే ఈ క్లాత్ వేసి ఈ క్లాత్ మీద ఇప్పుడు మనము మెత్తగా పట్టుకున్న ఈ మిశ్రమం ఉంది కదండి ఈ మిశ్రమాన్ని మనము ఈ క్లాత్ పైన వేసుకోండి వేసుకొని టైట్ గా ప్రెస్ చేస్తే మనకి జ్యూస్ అనేది ఈ బౌల్లోకి పడుతుంది స్ట్రెయినర్ సహాయంతో కూడా మీరు చే స్ట్రెయిన్ చేసుకోవచ్చు కానీ స్ట్రెయినర్ యూజ్ చేస్తే జ్యూస్ అనేది అంత నీట్గా రాదు ఎక్కువ రాదు ఈ క్లాత్ లో పెట్టి మనము ఈ విధంగా ప్రెస్ చేస్తే ఎక్కువగా వస్తుంది కాబట్టి నేను ఎప్పుడైనా సరే హెయిర్ కి ఏదన్నా ప్యాక్ వేసుకున్నప్పుడు క్లాత్ని యూజ్ చేసే ఈ విధంగా జ్యూస్ ఇస్తాను వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి ఈ బౌలు నిండా వచ్చింది చూడండి నాకు ఎయిట్ యూజ్ చేసినా కదా నేను ఉసిరికాయలు ఈ బౌలు నిండా వచ్చింది ఇప్పుడు మనము జుట్టుకి ఏ విధంగా పట్టించుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఈ బౌల్ నిండా వచ్చింది చూడండి కరివేపాకు ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ మాత్రం వేసుకోకండి కాటన్ సహాయంతో నేను హెయిర్ కి పెట్టుకుంటున్నాను కాటన్ అయినా పెట్టుకోండి లేకపోతే స్ప్రే బాటిల్ ఉంటుంది కదా చిన్నవి ఆ స్ప్రే బాటిల్లో ఈ జ్యూస్ అనేది అందులో వేసి మనము హెయిర్కి స్ప్రే చేసుకుంటే ఆ విధంగానైనా పెట్టుకోవచ్చు ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే హెల్ప్ వాళ్ళతోనైనా పెట్టించుకోండి ఎవరు లేకపోతే మనమే ఈ విధంగా చేసుకొని పెట్టుకోవచ్చండి స్కాల్ఫ్ కి బాగా పట్టించాలి పట్టించిన తర్వాత లాస్ట్ లో చివర్లో ఉంటాయి కదండి చివరు చివరిలో మొత్తము తర్వాత హెయిర్ లెంత్ ఎంత ఉంటుందో మొత్తము పెట్టుకోవాలి పెట్టుకున్న హాఫ్ అన్ అవర్ తర్వాత మనము హెడ్ బాత్ చేసుకోవాలండి విషయం అండి ఎప్పుడైనా ఆయిల్ పెట్టుకుని మనము హెయిర్ ప్యాక్ వేసుకోవద్దండి వన్ డే ముందే మనము హెడ్ బాత్ చేసుకొని పెట్టుకొని ఇట్లా పొడిగా ఉన్న హెయిర్ మీద మనము ఈ జ్యూస్ అనేది అప్లై చేసుకోవాలి వాటర్ వాటర్ లాగా ఉంటది కాబట్టి ఎక్కువగా కారిపోతుంటది ఏం కాదు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు వైట్ హెయిర్ ఉంటుంది కదండి వైట్ హెయిర్ రాకుండా కంట్రోల్ చేస్తుంది ఇప్పుడు స్టార్టింగ్లో వాళ్ళు పెట్టుకున్నా కానీ ఒక టూ మంత్స్ లో అట్లా మనకి వైట్ హెయిర్ కూడా రాకుండా కంట్రోల్ చేస్తుంది ఇటు సైడ్ పెట్టుకున్నా ఇటు సైడ్ మొత్తము పెట్టుకొని పాయల్ పాయల్గా తీసి పెట్టుకోండి ఈ విధంగా కిందంగా కూడా హెయిర్ లెంత్ ఎంత ఉందో అంత మనము ఈ విధంగా పెట్టుకోవాలి చివర్లో కూడా పెట్టుకోవాలి ఇది హెయిర్ గురించి వీడియో కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కైనా రిలేటివ్స్ కైనా షేర్ చేయండి అందరికీ యూజ్ అయ్యే వీడియోనే కదండి అప్పుడప్పుడు నా వీడియో స్టేటస్ కూడా పెట్టుకోండి కొంచెం సబ్స్క్రైబర్స్ పెరుగుతారు చాలా అంటే చాలా కష్టపడుతున్నాను వీడియోస్ కోసము కొంచెం హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తము అప్లై చేసుకోవాలి మంచి మంచి వీడియోలు మీకు షేర్ చేస్తానండి కొంచెము సపోర్ట్ చేయండి హెయిర్ గురించి ఫేస్ గురించి కొన్ని బ్యూటీ టిప్స్ కూడా మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్ హాఫ్ అన్ అవర్ తర్వాత నేను హెడ్ బాష్ చేసిన చూడండి షాంపూ అయితే యూజ్ చేయదండి రిజల్ట్ మాత్రం చాలా బాగుంటది మీరు కూడా ట్రై చేయండి ఓకే వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్